ఏ రకంగా తయారైందో అంటే ఇవాళ ఏమైపోయిందంటే సిఐడి డిపార్ట్మెంట్, సిఐడి అంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాస్త, సిఐడి అంటే చిత్తం ద్వారా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. జగన్ అన్న గారు, అదేవిధంగా మన సకల శాఖ మంత్రి సజ్జల గారు ఏం చెప్పినా వాళ్ళ ముందుకెళ్ళి చిత్తం ద్వారా. మీరేం చెప్తే అది సిఐడి అంటే వాళ్ళ చిత్తం ద్వారా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఒక తోలుబొమ్మలాగా ఒక కీలుబొమ్మలాగా మారిపోయినటువంటి ఒక దిగజారినటువంటి వ్యవస్థగా ఇవాళ సిఐడి తయారైపోయింది. ఇవాళ సిఐడిని అడ్డం పెట్టుకుని ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రయత్నాలు చేశారు. ఫైబర్ గ్రిడ్ అన్నారు, ఆ గ్రిడ్ అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, రకరకాలైనటువంటి కేసులు పెట్టారు, సిట్లు వేశామన్నారు, సన్మానాలు చేస్తామని ఆఫర్లు ఇచ్చారు. అధికారులకు సన్మానాలంట, మీరు అవినీతిని బయట పెడితే మీకు సన్మానం, చంద్రబాబు నాయుడు గారి పైన ఒక బకెట్ బురదేస్తే మీకు సన్మానం. ఏమైపోయింది? 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నారు. 6 పైసలు రుజువు చేయగలిగారు ఇప్పటి వరకు? పుస్తకాలు ప్రింట్ చేశారు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏమైపోయింది ఆ పుస్తకం? ఏ ఆటక మీద పారేశారు ఆ పుస్తకం? తీయండి ఆ పుస్తకం బయటికి తీసి 6 పైసలు రుజువు చేయండి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పైన. మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదు. ఏదో ఒక రకంగా సమస్యల సుడిగుండంలో మీరు చుట్టుకున్నప్పుడల్లా, మీరు ఇరుక్కుపోయినప్పుడల్లా సిఐడిని, చిత్తం ద్వారా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ని వాడుకోవటం. ఇవాళ ప్రస్తుతం ఉద్యోగస్తుల జీతాల గురించి, పిఆర్సీ గురించి, సిపిసి సిపిఎస్ రద్దు గురించి వాళ్ళు రోడ్లపైన ఆందోళన చేస్తూ ఉన్నారు. రెండో పక్కన న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా సాగింది. నిన్నే ఒక భారీ బహిరంగ సభతో అది నిన్న దానికి ముగింపు కూడా పలకటం జరిగింది. కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆఖరికి ఉత్తరాంధ్ర నుంచి కూడా, ఇక్కడి నుంచి కూడా ప్రజలు మద్దతు ఇస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయటం, వెళ్ళనివ్వకుండా అడ్డుకోవటం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నది అన్ని ప్రాంతాల అభివృద్ధి. అంతేగాని ఏదో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మీ రాజకీయం కోసం 100 ముక్కలు చేస్తాం 100 ముక్కలు చేస్తాం అంటే ఎవరు హర్షించే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇక్కడ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళకి వాస్తవాలు తెలుసు. ఇవాళ మీరు రాజధాని పేరుతో ఇవాళ విశాఖపట్నం కేంద్రంగా మీరు చేస్తున్నటువంటి భూదందా ఏంటో తెలుసు. ఇవాళ రాజధాని పేరుతో ఇవాళ మీరు ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిచారు. రాజన్న రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి తెలిసి విజయసాయి రెడ్డిని ఇక్కడ కూర్చోబెట్టి ఎంత పెద్ద ఎత్తున భూదందా చేశారో, దేవస్థానం భూముల దగ్గర నుంచి, పేదవాడి అసైన్డ్ భూముల దగ్గర నుంచి ఏ రకంగా మీరు కబ్జాలు చేశారో, కొల్లగొట్టారో. ఇవాళ విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రతి వారం రోజులకు ఒకసారి ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకుంటా ఉన్నారు. నా ఆస్తి నా పేరు మీద ఉందో లేదో గ్యారంటీ ఉండదు. ఇవాళ నా పేరు మీద ఉన్న ఆస్తి వారం రోజుల తర్వాత నా పేరు మీద ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదు. విశాఖపట్నంలో వారం రోజులకి 10 రోజులకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే రికార్డులు తారుమారు చేసేస్తున్నారు, డాక్యుమెంట్లు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవాళ రాజధాని పేరుతో ఎంత భయోత్పాతాన్ని మీరు ఇక్కడ సృష్టిస్తారో వాళ్ళు ప్రజలు చూశారు. మా కొద్ది ఈ పులివెందుల రౌడీజం మేము తట్టుకోలేమన్న పరిస్థితిలో ఇవాళ విశాఖ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా ప్రజల దృష్టిని మరల్చడం కోసం వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని ఇటువంటి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది అలవాటుగా మారిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి.